అంతరిక్షానికి విమాన సర్వీసులు మొదలయ్యాయి. యాత్రలకు సంబంధించిన టికెట్ల అమ్మకం కూడా మొదలయ్యాయి. స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి సంస్థలు ఇప్పటికే శాంపిల్ యాత్రలు పూర్తి చేసి కమర్షియల్ యాత్రలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పర్యాటక ప్రియులు ఇప్పటికిప్పుడు అంగారక గ్రహంపైకి కానీ చందమామపైకి కానీ వెళ్ళలేకపోయినా అంతరిక్షం వరకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. ఆ అద్భుతమైన ప్రయాణ అనుభూతి పొందేందుకు స్పేస్ ప్లేన్ ను సిద్ధం చేసింది వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. అంతరిక్ష మంచుగా చెప్పుకునే చోటు వరకు ప్రయాణించి భారరహిత అనుభూతిని ఆస్వాదించే ఏర్పాట్లు చేసేశారు. ఆ జీవితకాలపు అనుభవాన్ని మూటగట్టుకుని తిరిగి భూమి పైన రాకెట్ పోర్ట్ కు చేరుకునే సౌకర్యాన్ని ఆ సంస్థ కల్పిస్తుంది. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలోని నాసాకు చెందిన అంతర్జాతీయ పరిశోధన కేంద్రానికి ప్రైవేట్ వ్యక్తుల్ని సైతం తీసుకెళ్లి తీసుకొచ్చే ఆలోచనలు చేస్తుంది వర్జిన్ గెలాక్టిక్. ఇది పూర్తిగా పర్యాటక స్వభావంతో కొనసాగుతున్న యజ్ఞం. ప్రపంచ పౌరులెవరైనా ఈ పర్యాటక అనుభూతిని ఆస్వాదించవచ్చని ఆ సంస్థ చెబుతుంది. అందుకు సంబంధించిన వెబ్సైట్ లో అన్ని వివరాలను పొందుపరిచింది. అంతరిక్ష పర్యాటకమే గాక పరిశోధకులు ప్రయోగాలకు కూడా వీలు కల్పిస్తామని అంటుంది. న్యూ మెక్సికోలోని స్పేస్ పోర్ట్ లో వ్యోమగాములు పర్యాటకుల ప్రాథమిక అవగాహన కోసం ఏర్పాటు పూర్తి చేశారు. ప్రయాణికులు పర్యాటకులు ఇందులోకి రాకెట్ దూసుకెళ్లినప్పటి అనుభూతిని సైతం ఈ అంతరిక్ష విమానాల ద్వారా పొందవచ్చు. 2019 సంవత్సరంలో ఈ ప్రయోగం విజయవంతమైంది. దాదాపు 90 కిలోమీటర్ల వరకు ఈ అంతరిక్ష విమానం ఎగిరింది. దీనికి BVS యూనిట్ అని పేరు పెట్టారు. గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666-5111-37, 9000-00-00-4357. భూకక్ష చివరి అంచులను తాకి భారరహిత అనుభూతికి ప్రయాణికులు గురయ్యారు. సరిగ్గా ఇదే రకమైన అంతరిక్ష ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో బోయింగ్ సంస్థ కూడా కల్పించబోతుంది. స్టార్ లైనర్ పేర సర్వీసులను ప్రారంభించబోతుంది. ఇందుకు రిహార్సల్స్ ట్రిప్ గా జరగనున్న లాంచ్ లో భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి దూసుకుపోనున్నారు. భూకక్ష అంచుల వరకు పర్యాటకులను తీసుకెళ్లే కార్యక్రమాలను రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పర్యాటకుల ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో ఇది పెద్ద వ్యాపారంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ యూస్పేస్ స్టేషన్ ISS కు నాసా వ్యోమగాములతో పాటు పర్యాటకులు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్పేస్ స్టేషన్ ను వ్యాపారాత్మకంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ పంపే పర్యాటకులు ప్రయాణికుల వాహనం గాలిలోనే టేకాఫ్ అయ్యేలా రూపకల్పన చేసింది. ఇదొక మధురానుభూతిని కలిగిస్తుందని అంటున్నారు సంస్థ నిర్వాహకులు. ప్రస్తుతానికి ఈ సంస్థ ప్రధానంగా స్పేస్ పోర్ట్ నుంచి భూకక్ష అంచుల వరకు మాత్రమే ప్రయాణికులను తీసుకెళ్లి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యాటకంపై ఆసక్తి గల సంస్థలు కంపెనీలను సంప్రదించి అవసరమైన వనరులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ పరిధి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మాదిరిగా నాసా వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు కూడా వర్జిన్ గెలాక్టిక్ తీసుకెళ్లనుంది. అలాగే ప్రయోగాల కోసం వెళ్లే వారిని కూడా అక్కడికి చేర్చనుంది. వ్యోమగాములకు అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ఈ సంస్థ రూపొందిస్తుంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం చేసే వారికి ప్రాథమిక అవగాహన కార్యక్రమాలను సైతం ఈ సంస్థ రూపొందించింది. ముఖ్యంగా ఈ స్థితిలో సంతులనం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని ఆ సంస్థ తెలియజేస్తుంది. బ్రిటన్ కు చెందిన సర్ రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ ఈ సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 1970 ప్రారంభించిన వర్జిన్ గ్రూప్ నుంచి ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ గ్రూప్ 100 కంపెనీలను నిర్వహిస్తుంది. అందులో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కూడా ఒకటి. అంతరిక్ష ప్రయాణికుల కోసం సైన్స్ మిషన్ తో వెళ్లేవారు కోసం అంతరిక్ష విమానాలను తిప్పడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని 2004 ప్రారంభమైంది. ఇది పూర్తిగా వాణిజ్య దృక్పథంతోనే పనిచేస్తుంది. స్పేస్ పోర్ట్ అన్న పదాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చింది ఈ సంస్థ. వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు అంతరిక్షానికి తిప్పాలన్న ఆలోచనతో అవసరమైతే ప్రయాణికులను ఆకర్షించి బ్రోకరింగ్ పాత్ర కూడా తానే పోషించనుంది. నికోలస్ బ్రాన్సన్ 1950 జూలై 18 లండన్ కు దగ్గరలోని బ్లాక్ హీత్ లో జన్మించారు. బ్రిటన్ లో పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. వర్జిన్ పేర విమానాలు కూడా ఉన్నాయి. ఆయన రచయితగా దాతృత్వం గల వ్యక్తిగా పేరుంది. 2009 అంతరిక్ష విమాన ప్రయాణ యోచన చేసిన 2014 అక్టోబర్ ఆ కల పాక్షికంగా సాకారమైంది. 2018 డిసెంబర్ అంతరిక్ష విమాన ప్రాజెక్టులు VSS యూనిట్ VP3 ఇద్దరు పైలట్లతో విజయవంతంగా నింగిలోకి ఎగిరి అమెరికా ప్రమాణాలను అందుకుంది. 82.7 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరింది. 2019 ఫిబ్రవరిలో మరో ముగ్గురితో నింగిలోకి మరోసారి ఎగిరింది. ఈసారి మరికొంత ఎక్కువ ఎత్తు ఎగిరింది. దాంతో అంతరిక్ష పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించగలమన్న ధీమా ఆ సంస్థలో ఏర్పడింది. ఇప్పుడు స్పేస్ షిప్ నిర్మాణంలోనూ నిమగ్నమైంది. ఆ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని ఇటీవలే ఘనంగా జరుపుకుంది.
1969 అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్టిన్ చందమామపై పాదం మోపినప్పటి నుంచి అంతరిక్ష పర్యాటకంపై ప్రజల్లో మోజు పెరిగింది. సమాజంలో గొప్ప పేరు కోసం, గొప్ప అనుభూతి కోసం అంతరిక్షంలోకి వెళ్లి రావాలన్న ఆకాంక్ష అధికమైంది. వాస్తవానికి అప్పటి సోవియట్ యూనియన్ తొలిసారి అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపింది. అనంతరం చందమామపైకి మరో వ్యోమగామిని పంపే ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లో సోవియట్ రోదసి యాత్రలు ఎక్కువగా సాగాయి. అయితే చందమామపై అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి కాలు మోపగానే అమెరికాకు ఎక్కువ మార్కులు దక్కాయి. ఆ వ్యోమగామి పేరు మార్మోగింది. దాంతో అమెరికా పలుకుబడి అనూహ్యంగా పెరిగింది. ఆ విజయం అందించిన స్ఫూర్తితో అమెరికా అంతరిక్ష రంగంలో దూసుకుపోయింది. నాసా ప్రతిష్ట ఆకాశానికి అంటింది. అలా ఓ ఊపుతో ప్రారంభమైన అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల చేతుల్లోకి కూడా వచ్చి చేరింది. ఇప్పుడు అనేక సంస్థలు అంతరిక్ష పర్యాటకులను తీసుకువెళ్లేందుకు పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యాపారం మరింత విస్తరిస్తుందన్న విశ్వాసం అందరిలో పెరిగింది. చందమామపై, మార్స్పై కాలనీలు ఏర్పాటు గురించి ఎలాన్ మస్క్ చెప్తున్నారు. అదే గాని జరిగితే ఆ తర్వాత మొత్తం దృశ్యం అనూహ్యంగా మారిపోతుంది. టికెట్లు కొనుక్కునేంత డబ్బులు ఉండాలే కానీ అంతరిక్ష మంచులను తాకి భారరహిత అనుభూతిని ఆస్వాదించి రావడం ఇప్పుడు సాధారణ విషయం కానుంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ సొంత కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ రాకెట్ల కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ కు నాసా వ్యోమగాములను తీసుకెళ్లడం అన్నది తేలికగా మారింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే వారు సురక్షితంగా టార్గెట్ రీచ్ అవడం జరుగుతుంది. ప్రాథమిక శిక్షణ తర్వాత మామూలు వ్యక్తులు కూడా తేలికగా అంతరిక్ష యానంలో పాల్గొనవచ్చు. స్పేస్ స్టేషన్లను వ్యాపారాత్మకంగా నిర్మించుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాపారం మరింత విస్తరిస్తుందన్న విశ్వాసం అందరిలో ఉంది. చందమామపై, మార్స్పై కాలనీలు ఏర్పాటు తర్వాత అంతరిక్ష ముఖ చిత్రం మొత్తంగా మారనుంది. అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు శ్రీమంతులు టూర్ స్పాట్గా మారిపోయింది. ఈ క్రమంలోనే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ కు చెందిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక కూడా ఇలాంటి ఓ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. జపాన్ కు చెందిన కుబేర్లు యుసాకా మిజావో, యోజో హిరానో అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నారు. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి బయలుదేరిన పర్యాటకులు వీరే కావడం విశేషం. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కన్ తో కలిసి యుసాకో, యోజో హిరానో సోయజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తమ అంతరిక్ష యాత్ర గురించి మిజావో తెగ ఆనందపడిపోయారు. ఇప్పటికే ఈ యాత్ర కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1000కి దాటింది. రాబోయే కాలంలో ప్రయాణ ఛార్జీలు తగ్గిపోతే మరింత ఎక్కువ సంఖ్యలో యాత్రలు జరగబోతున్నాయి.